हेलो पोल्ट्री फार्मर्स वेलकम बैक टू पॉलिटेक यूट्यूब चैनल मन चैनल एवरैते कोत्तगा चूसिनारो तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी दांतो पाटु मीकु तेलिसिन नलुगुरु रैतुलकु शेर चेयंडी चाला मंदी पोल्ट्री फार्मर्स अयिते वीडियोस चूस्तुन्नारु काकपोते सब्सक्राइब कूडा चेसुकोंटलेरु दांतो पाटु लाइक्स कूडा चाला मंदी चेस्तलेरु सो मीरु लाइक अंड शेर अंड सब्सक्राइब चेयडं वल्ल मेमु एंतो बूस्ट अप अय्यि मीकोसम अयिते मंची मंची कंटेंट अयिते चेयडानिकि अवकाशालु एक्कुव उंटायि सो जस्ट मीरु चेयाल्सिनदि एंटंटे लाइक शेर सब्सक्राइब చేయడం వల్ల మేము ఎంతో బూస్ట్ అయిపోయి మీకోసం మంచి కంటెంట్ అయితే చేస్తాం. సో లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీకైతే ఎలాంటి డబ్బు అయితే లాస్ కాదు. సో జస్ట్ సపోర్ట్ కోసమే చాలామంది పౌల్ట్రీ ఫార్మర్స్ నేను అడుగుతున్నారు సార్, అసలు మీ ఛానల్ కోసం మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఏదైనా మెంబర్షిప్ అవకాశం మీ ఛానల్లో ఉందా? మన ఛానల్ అయితే 6 లెవెల్స్ అయితే మెంబర్షిప్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన అయితే తీసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఒక 5 మెంబర్స్ అయితే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. వారికి ఎంతో థ్యాంక్స్, ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ముందుకెళ్తాం. మీరు కూడా ఇలా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం మీకు నచ్చిన లెవెల్ అయితే మెంబర్షిప్ తీసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియోలో డిస్కస్ టాపిక్ ఏంటంటే Day 1 నుంచి Day 20 వరకు పౌల్ట్రీ ఫామ్లో అసలు ఎలాంటి వర్క్స్ చేయాలి, ఎలాంటి మెడికేషన్ చేయాలి, FCR 1.5 రావాలంటే ఎలాంటి మెడికేషన్ చేస్తే పౌల్ట్రీ ఫామ్లో FCR అయితే 1.5 మనం అచీవ్ చేయాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఇన్ఫర్మేషన్ లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన కంటెంట్ అయితే వీడియోలో లభిస్తుంది. పౌల్ట్రీ ఫామ్లో అసలు పిల్లలు రాకముందు నుంచే షెడ్ క్లీనింగ్ నుంచే మనం మేనేజ్మెంట్ అయితే కేర్గా చేసుకోవాలి. అప్పుడే పౌల్ట్రీ ఫామ్లో బ్యాచ్లో రిజల్ట్స్ సరిగ్గా వస్తాయి. షెడ్ క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోండి. షెడ్ మంచిగా ఆరాగే పౌల్ట్రీ ఫామ్లో చిక్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకోండి. ఆరముందు ప్లేస్మెంట్ చేసుకుంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. షెడ్ క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోండి. క్లీనింగ్కు మీరు ఒక 10 డేస్ ఎక్కువ సమయం తీసుకున్నా పర్లేదు, కాకపోతే క్లీనింగ్ పర్ఫెక్ట్గా చేసుకోండి. మనకు పౌల్ట్రీ ఫామ్లో లాస్ట్కు పిల్లలు లిఫ్టింగ్ అయ్యాక ఉన్న ఎరువునైతే కంపల్సరీ పౌల్ట్రీ ఫామ్కి అయితే ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే పోసేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు పౌల్ట్రీ ఫామ్ దగ్గర పోస్ ఏమవుతుందంటే లాస్ట్ బ్యాచ్లో ఉండే వ్యాధులు ఎయిర్ ద్వారా పౌల్ట్రీ ఫామ్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో తప్పకుండా విషయంలో అయితే జాగ్రత్త తీసుకోండి, మీరు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. పౌల్ట్రీ ఫామ్లో అయితే నల్ల పురుగులు రాకుండా కూడా పిల్లలు రాకముందుకి ఒక 1 వీక్ ముందే మనం స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రే చేసుకుంటే పౌల్ట్రీ ఫామ్లో నల్ల పురుగులు అయితే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా పౌల్ట్రీ ఫామ్లో అయితే 1 వీక్ ముందే చిక్స్ రాకముందే మీరు అయితే ఈ స్ప్రే అయితే చేసుకోండి. నల్ల పురుగుల కోసం అయితే రోగులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఇది మీకు దగ్గరలో ఉండే పెస్టిసైడ్ షాప్లో కూడా దొరుకుతుంది. అయితే పౌల్ట్రీ ఫామ్లో మీరు ఫార్మింగ్ స్ప్రే చేస్తారు జనరల్గా, అయితే అది మూలలో కూడా స్ప్రే చేసుకోండి. ఈ విధంగా స్ప్రే చేసుకుంటే ఎలా అంటే పౌల్ట్రీ ఫామ్లో మూలలలో కూడా బ్యాక్టీరియా అనేది నివసించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో విధంగా అయితే స్ప్రే చేసుకుంటే ఆ మూలల్లో ఉండే బ్యాక్టీరియా కూడా చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ పౌల్ట్రీ ఫామ్లో షెడ్ క్లీనింగ్ పూర్తయిన అనంతరం మీరు అయితే బ్రూడింగ్ అయితే ఏర్పాటు చేసుకోండి. పిల్లలు వచ్చే ఒక 8 అవర్స్ ముందే ఎలా అంటే ప్రీ బ్రూడింగ్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. ప్రీ బ్రూడింగ్ అంటే ఏంటంటే వాటర్ కానీ ఫీడ్ కానీ పిల్లలు రాకముందుకే మనం రెడీ చేసి పెట్టాలి. ఫస్ట్ 24 అవర్స్ ఖచ్చితంగా పేపర్ పైన అయితే ఫీడింగ్ ఇవ్వండి. పేపర్ పైన ఫీడింగ్ ఇవ్వడం వల్ల కోడికి అసలు ఎలా ఫీడింగ్ చేయాలో దానికి అర్థమవుతుంది. తర్వాత తెల్లారు ఏం చేయండి అంటే పేపర్ రిమూవ్ చేసి సాధారణంగా చిక్ ఫీడర్స్లలో ఫీడ్ ఇచ్చినా సరిపోతుంది. పౌల్ట్రీ ఫామ్లో అయితే 2వ రోజు నుంచి మొదలు పెడితే పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళు లిఫ్టింగ్ అయ్యే వరకు ఖచ్చితంగా లిటర్ ర్యాకింగ్ అయితే డైలీ ట్రై చేసుకోండి. చాలామంది పౌల్ట్రీ ఫార్మర్స్ ఎలా అంటే డైలీ వన్స్ చేసినా పర్లేదు కానీ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎలా అంటే కట్టెన్ స్పైక్ లేపే లిటర్ ర్యాకింగ్ చేసుకోండి. దీనివల్ల పౌల్ట్రీ ఫామ్లో ఉండే అమోనియా స్మెల్ మొత్తం పౌల్ట్రీ ఫామ్ నుంచి బయటకు వెళ్తుంది. సో అప్పుడు ఎలా అంటే కోళ్ళు ఈజీగా ఉండే, సో అది బ్రీడింగ్ చేయడానికి ఈజీగా ఉండే. సో దానివల్ల కోడి సరిగ్గా ఫీడ్ ఇంటేక్ చేసి మంచి బరువులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అమోనియా స్మెల్ పౌల్ట్రీ ఫామ్లో ఉండడం వల్ల ఎలా అంటే గురుక వ్యాధి వస్తుంది. సో దీనివల్ల గ్రోత్ అప్సెట్ అవుతుంది. దాంతోపాటు పౌల్ట్రీ ఫామ్లో హై మోర్టాలిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 5 to 7 డేస్ మధ్యలో లసోటా వ్యాక్సినేషన్ అయితే ఐ డ్రాప్ ద్వారా ఇవ్వండి. తర్వాత వచ్చేసి Day 12 లోపు ఖచ్చితంగా గంబోరా వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేయండి. Day 5 to 7 మధ్యలో ఎలా అంటే యాక్టిఫెరవిట్ మెడిసిన్ అయితే పౌల్ట్రీ ఫామ్లో ఇవ్వండి. ఈ డోస్ వచ్చేసి 50 ml చొప్పున 1000 కోళ్ళకు ఒక 3 డేస్ పాటు ఇవ్వండి. ఈ విధంగా ఇవ్వడం వల్ల పౌల్ట్రీ ఫామ్లో లెగ్ వీక్స్ కానీ
గ్రోత్ బాగుంటుంది, దాంతోపాటు ఎఫ్సిఆర్ బాగుంటుంది, గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక 3 డేస్ పాటు ఇవ్వడం వల్ల పౌల్ట్రీ ఫామ్లో ఎలా అంటే యూనిఫామ్గా బర్డ్స్ వెయిట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పౌల్ట్రీ ఫామ్లో వాడవలసిన ముఖ్యమైన మెడిసిన్ ఏంటంటే యాక్టి 7 70% ఎసెన్షియల్. ఈ యాక్టి 7 70% ఎసెన్షియల్ పౌల్ట్రీ ఫామ్లో వాడుకుంటే సిఆర్టి వ్యాధి, బ్యాక్టీరియల్ వ్యాధులు, మరణాల శాతం కూడా తగ్గుతుంది. దాంతోపాటు పౌల్ట్రీ ఫామ్లో బర్డ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. ఈ మెడిసిన్ ఎలా వాడాలో చూద్దాం. ఈ మెడిసిన్ వచ్చేసి డే 8, 9, 10 మూడు రోజుల పాటు 10 ml చొప్పున 1000 కోళ్ళకి ఇవ్వండి. ఈ విధంగా ఒక 3 డేస్ పాటు ఇవ్వండి. తర్వాత వచ్చేసి డే 16, 17, 18 మూడు రోజుల పాటు 20 ml చొప్పున 1000 కోళ్ళకి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పౌల్ట్రీ ఫామ్లో తప్పకుండా యాక్ట్ వెరాసి 99% అయితే వీక్లీ వన్స్ అయితే మీ పౌల్ట్రీ ఫామ్లో స్ప్రే చేసుకోండి. ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల పౌల్ట్రీ ఫామ్లో ఎలా అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అటాక్ కాకుండా పౌల్ట్రీ ఫామ్లో మనం కాపాడుకోవచ్చు. ఇది ఎలాంటి ఒక బయోసెక్యూరిటీ మెజర్ లాగా. నేను చెప్పిన ఈ మెడిసిన్స్ వాడుకుంటూ దాంతోపాటు పౌల్ట్రీ ఫామ్లో చేయవలసిన మేనేజ్మెంట్ అయితే ప్రాపర్గా చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా పౌల్ట్రీ ఫామ్లో అయితే మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సో నేను చెప్పిన మేనేజ్మెంట్ అయితే చెయ్యండి. మీకు ఇంకా పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మాత్రం నా కాంటాక్ట్ నెంబర్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, దాంతోపాటు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా. నన్ను కాంటాక్ట్ అయితే మీకు పౌల్ట్రీ సంబంధించిన డిసీస్, ట్రీట్మెంట్, మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లారిఫై చేస్తాను. నా నెంబర్ అయితే వీడియోలో డిస్ప్లే కూడా ప్లే అవుతుంది. నాకు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకొని సరైన పద్ధతిలో పౌల్ట్రీ ఫామ్లో అయితే మేనేజ్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్స్ అయితే ఆశించండి. దాంట్లో అయితే తప్పేం లేదు. మేనేజ్మెంట్ మంచిగా చేసుకొని రిజల్ట్స్ పొందవచ్చు. మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోతే రిజల్ట్స్ అస్సలు రావు. ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. వీడియో కానీ అస్సలు లైక్ చేయండి, దాంతోపాటు మీకు తెలిసిన 4 పౌల్ట్రీ ఫార్మర్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో డే 21 నుంచి మొదలు పెడితే డే 45 అంటే లిఫ్టింగ్ అయ్యే వరకు పౌల్ట్రీ ఫామ్లో మేనేజ్మెంట్ ఎలా చేయాలి, దాంతోపాటు మెడికేషన్స్ ఏమేమి వాడుకోవాలో అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. సో పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి సంబంధించి అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి.